శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో డబుల్ వన్ స్వస్తి శ్రీ సంవత్సరం జూలై ఇరవై మూడు మంగళవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈ రాశి వారు ఈరోజు నలుగురి సహాయ సహకారాలు పొందుతారు డబ్బు సేవ్ చేయడానికి మీ వంతు ప్రయత్నం చేయాలి యువత ఈరోజు స్నేహితులను కలుస్తారు మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు ఇంటా బయట మీదే అవుతుంది వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది చిన్ననాటి మిత్రుల కలయికతో ఖర్చులు పెరుగుతాయి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ప్రారంభించిన పనుల్లో శ్రమాధిక్యం ఉంటుంది ఇంటా బయట వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది సమయమనంతో పనులు చేయాల్సి ఉంటుంది వివాదాలకు దూరంగా ఉంటూ చేసే పనిపై దృష్టి నిలిపితే సత్ఫలితాలు పొందుతారు ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటూ పాత బాకీలు వసూలవుతాయి ఆదాయం స్థిరంగా ఉంటుంది ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి భారీ పిల్లలతో కాలక్షేపం చేస్తారు వృత్తి వ్యాపారాల్లో బాధ్యతలు పెరిగినా సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు వ్యాపారం లాభసాటిగా ఉంటుంది సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది ఉద్యోగంలో ఉత్తమ విజయాన్ని పొందుతారు ఇంట బయట అభిమానించే వారున్నారు పలు రకాల అభివృద్ధి సాధిస్తారు ఆస్తి వృద్ధి చెందుతుంది మిత్రుల ద్వారా మంచి జరుగుతుంది సరైన ప్రణాళిక ద్వారా బంగారు భవిష్యత్తు సాధించగలరు వ్యాపార రంగంలో ఉన్నవారికి పురోగతి అవసరం వ్యాపారంలో ఆశించిన విస్తరణ కూడా జరుగుతుంది ఇన్స్టిట్యూషన్లో చదువుతున్న యువతలకు కంపెనీలు ప్లేస్మెంట్స్ ఇవ్వకపోతే ప్లేస్మెంట్ కోసం వెతుక్కోవలసి వస్తుంది కుటుంబ వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు ప్రతి వ్యక్తి శరీరానికి మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవాలి దీనికోసం క్రమం తప్పకుండా యోగా ధ్యానం చేయాలి ఇతరులతో వివాదాలుంటే వారికి దూరంగా ఉండాలి ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదంటలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం బాగుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర స్వామిని దర్శించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి